అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం విజయనగరం జిల్లా పార్వతీపురంలో అయితే ఉన్నాము. పార్వతీపురంలో జరిగేటటువంటి సంతను అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పార్వతీపురం నుండి కొమరాడ అలాగే రాయగడ వెళ్ళే ప్రధాన రహదారికి ఆనుకొని వ్యవసాయ మార్కెటింగ్ సముదాయం అనేది ఉంది. ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు. ప్రతి గురువారం కూడా సంత అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సంతలోకి ఎంట్రీ అవుతున్నాము. ఈ గేట్ ద్వారా మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మేకలు గొర్రెలు అన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు. అలాగే మరో గేట్ ఉందన్నమాట అవతల వైపు. అక్కడ గేదెలు బర్రెలు ఆవులు అన్నీ కూడా ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ సంతలోకి అయితే వచ్చేసాము. ఒకసారి నాలుగు వైపుల నుంచి వ్యూ పాయింట్ అయితే చూద్దాం. పెంచుతున్నారు మేకల్లే? కొనుక్కున్నాం మేడమే. ఎక్కడ కొంటారు మీరు? గ్రామాల్లో కొనుక్కొని తెచ్చి మీరు ఇక్కడ అమ్ముకుంటారు సంతల్లో? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కో మేక ధర 13,000 రూపాయలు అన్నమాట. ఆ బామ్మను అయితే అడగడం జరిగింది. మొదటైతే 8,000 అన్నారు, తర్వాత 13,000 అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత ఉంటుంది దీని ధర? ఎంత ఉంటుంది? 20-21 ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పొట్టేల ధర సుమారు 20,000 లేదా 21,000 అనేది ఉంటుందని మనకి అమ్మకపుదారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గొర్రె ధర సుమారు 15,500 రూపాయలని తాతయ్య మనతో అయితే చెప్పారు. తను సొంతంగా ఇంట్లో పెంచుకున్న గొర్రె అని చెప్తున్నారన్నమాట. ఇందుపురమా? అది అక్కడ అదే మండలమా? బొబ్బుల నుంచి కూడా వస్తారన్నమాట. ఇక్కడ సంత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? సంత కొద్ది గట్టి చెప్పండి. నాకు తెలిసి 30 ఏళ్ళు దాటిపోద్ది. పైబడే సంత చేలు పడి అయింది అయితే ఈరోజు తెచ్చిన మేకలు. ఏ టావలేదు అవ్వకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మానపురమేనా? లేకపోతే నెక్స్ట్ వారం రావాలి. ఫ్రెండ్స్, సంత విషయానికి వస్తే ప్రతి గురువారం ఉదయం 7 గంటలకి ప్రారంభం అవుతుందన్నమాట. అలాగే మధ్యాహ్నం 12-1 గంట వరకు అయితే జరుగుతుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొనుక్కున్నటువంటి మేకలను ఇక్కడ ఈ విధంగా వ్యాన్లో అలాగే ఆటోల్లో ఎక్కించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్తున్నాము. మరో గేట్ ఉందని చెప్పాను కదా, అక్కడ గేదెలు ఆవులు అలాగే ఎడ్లు పోతులు అన్నీ కూడా ఉంటాయి. సో అక్కడికి మనం అయితే వెళ్దాం. Thank you.
అండ్ అలాగే ఈ రోడ్డు పాయింట్లో మీరు చూసుకున్నట్లయితే కోళ్ళు కూడా అమ్ముతున్నారు అండ్ వ్యవసాయ పనిముట్లు కూడా అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కోళ్ళు కూడా దొరుకుతాయి అన్నమాట, నాటు కోళ్ళు. మన కంతన్నన్ అయితే అడిగాను, సో ఇది ఒక 650 ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ పశువుల అలంకరణకు అవసరమైనటువంటి తాళ్ళు, మువ్వలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం ఆవులు, ఎడ్లు, అలాగే పోతులు, గేదెలకు సంబంధించి మనం ఈ గేట్ ద్వారా లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఎంట్రీ ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపల మెయింటెనెన్స్ అయితే కొంచెం బాగాలేదు, సో ఎందుకంటే అన్నీ కూడా ఆవులు, గేదెలు అవడం వల్ల ఈ విధంగా అయితే ఇక్కడ ఉంది. సో ఒకసారి లోపల అయితే మనం చూసేద్దాం. ఎంతయ్యా దీని ధర? ఈ రెండింటి జత ధర 70,000 చేస్తాం. అదే నాటు బొల్లు ఈ కాలంలో లేవు కదా, మరి ఎలా చేస్తున్నారు? మామూలు టైర్ బొల్లే. ప్రధానంగా ఈ సంతకి ట్రైబల్ సప్లైన్ ఏరియాలో ఉన్నటువంటి సుమారు 7-8 మండలాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. అలాగే రాయగఢ్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ సంత అయిన తర్వాత ఇక్కడ ఏమైనా అమ్మకం అనేది జరగకపోతే ఇక్కడ నుంచి మరలా మానపురం సంతకైతే వెళ్తూ ఉంటారన్నమాట. అన్న ఎలాగన్నా జత? పెద్దయ్యా ఎలా జత? 23,000. ఎక్కడి నుంచి వచ్చారు సంతకి? ఏ ఊరు నుంచి? కోటపం, కోమరాడు మండలం.